అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వృషాలయ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనము 9th క్లాస్ బయాలజీ 4th చూస్తున్నాము. 4th లెసన్ ప్లాస్మా పొరగుండ పదార్థాల రవాణా. ఇక్కడ కణజాలం అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే, ఒకే రకమైన ఆకారం కలిగి ఒకే రకమైన విధులు నిర్వహించే సముదాయాన్ని మనము కణజాలంగా భావించవచ్చు. నిర్మాణము, ఆకారము, విధులు. ఆకారము, విధులు ఒకే విధంగా ఉంటే మ్యాక్సిమం వాటిని మనము కణజాలం అంటారు. జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని కణాన్ని అంటారు. అంటే అనేక కణాల సముదాయంతో అవయవాలు ఏర్పడతాయి. అవయవాలన్నీ కలిపి మనకి వ్యవస్థలు ఏర్పడితే విసర్జన వ్యవస్థ కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ కానీ, ఈ విధంగా అన్నీ కలిపి మనకి శరీరం అనేది ఏర్పడుతుంది. అవి క్రియాత్మకం అంటే పని చేయడం ప్రారంభించినప్పుడే ఒక జీవి అనేది పరిపూర్ణమవుతుంది. ఆ విధంగా జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని కణాన్ని అంటారన్నమాట. చక్కెర ద్రావణంలో ద్రావితము, ద్రావణి అని వేటిని అంటారంటే, మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ కానీ షుగర్ వేస్తే అది చక్కెర ద్రావణం అవుతుందన్నమాట. ఆ చక్కెర ద్రావణంలో ద్రావితం అనేది చక్కెర, ద్రావణి అనేది నీరు. ద్రావణి అనేది నీరు, ద్రావితం అనేది చక్కెర. గ్రీకు భాషలో ఆస్మా అంటే నెట్టడం అని అర్థం. గ్రీకు భాషలో ఆస్మా అంటే నెట్టడం అని అర్థం. ఇంతకుముందే చెప్పినట్లు బయాలజీలో ఈ విధంగా భాష నుంచి భాష పేరు, అదేవిధంగా ఉద్భవించిన పదాలు ఒక చోట రాసుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. గ్రీక్ పదమా, అరబిక్ పదమా, ఇంగ్లీష్ పదమా, ఆ విధంగా అడిగే అవకాశం ఉంది. వాటి మీనింగ్స్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఏ దాంట్లో ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి మనం వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. ఏ ప్రక్రియలో తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢత పొరవైపు, ఎక్కువ గాఢత తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢత వైపు పొరగుండా నీరు ప్రయాణించడం గమనించవచ్చు అంటే ద్రవాభిసరణ ద్వారా తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకు నీరు అనేది ప్రవహిస్తుందన్నమాట. దాన్ని ద్రవాభిసరణం అంటారు. ద్రవాభిసరణని ఆస్మాసిస్ అంటారు. ద్రవాభిసరణ ప్రక్రియలో ఉపయోగపడే పొరనే మనము పారగమ్యత్వజం అంటారు. అంటే పర్మియబుల్ మెంబ్రెన్స్. పర్మియబుల్ మెంబ్రెన్స్. పారగమ్యత అంటే ప్లాస్మా పొర కొన్ని పదార్థాలను మాత్రమే తన గుండా అనుమతించడాన్ని మనము పారగమ్యత అని అంటారన్నమాట. ప్లాస్మా త్వచం యొక్క విధులు చూసినట్లయితే, ఆకారము, యాంత్రిక అవరోధము, పారగమ్యత, ఎండోసైటాసిస్, గుర్తించడము. ఇక్కడ చూసినట్లయితే ఆకారం అంటే కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా యాంత్రిక అవరోధం అంటే కణంలోని అంశాలను రక్షించడానికి ఒక యాంత్రిక అవరోధకంగా కూడా ఉంటుంది. అదేవిధంగా పారగమ్యత అంటే కణం గుండా ప్రవేశించే నిర్గమించే పదార్థాలను ప్లాస్మా త్వచం నిర్ధారిస్తుంది. అంటే ఏవి ప్రసరించాలి, ఏ వద్దు అనేటువంటి డెసిషను తీసుకుంటుందన్నమాట. ఎండోసైటాసిస్. త్వచం సరళమైన నిర్మాణం కలిగి ఉండటం వలన కణం ఆహారాన్ని కానీ ఇతర బాహ్య కణాలను కానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేస్తుందన్నమాట. దీన్నే ఎండోసైటాసిస్ అంటారు. కణం ఆహారాన్ని కానీ ఇతర బాహ్య కణాలను కానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేస్తుంది. ఇక్కడ గుర్తించడం అనేసి ఇచ్చారు చూడండి. ప్లాస్మా త్వచం పైన కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి గుర్తింపు కేంద్రాలుగా మరియు అంటిపెట్టుకునే కేంద్రాలుగా పనిచేస్తాయి. ఇవి కణజాల నిర్మాణానికి, బాహ్య పదార్థాలను గుర్తించడానికి, వ్యాధిజనక జీవుల నుంచి రక్షణ పొందడానికి సహాయపడతాయి. అంటే గుర్తించడంలో మెయిన్. అదేవిధంగా సమాచార ప్రసారం. అదే జీవిలోని వివిధ కణాల మధ్య ప్రసారానికి దోహదం చేస్తుంది. ద్రవాభిసరణం అంటే ఇంతకుముందే చెప్పినట్టు చిన్న చిన్న నీటి మార్గాలు ప్లాస్మా త్వచంలో ఉండటం వలన ద్రవాభిసరణం అనేది జరుగుతుందన్నమాట. తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకు కణ నిరంతరత అంటే ప్లాస్మా త్వచం ప్లాస్మా డెస్మోటా ద్వారా ప్రక్కపక్క కణాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యేకత. వివిధ విధులను నిర్వర్తించడానికి ప్లాస్మా త్వచం రూపాంతరం చెందుతుంది. ఉదాహరణకి సూక్ష్మ సూచకాలతో శోషణ, సూక్ష్మ సూచకాలతో శోషణ చేసుకోవడం. ప్లాస్మా త్వచం ధర్మాలంటే అపారగమ్యత. అపారగమ్యత అంటే పదార్థాలను తన గుండా ప్రవేశించనీయకపోవడాన్ని అపారగమ్యత అంటారు. పారగమ్యత అంటే పర్మేబుల్, అంటే పర్మిషన్ ఇచ్చినట్టే ద్రావితాలు ద్రావణి తమ గుండా ప్రవేశిస్తుంది, దాన్ని పారగమ్యత అంటారు. నెక్స్ట్ విచక్షణ స్తరం అంటే విచక్షణ ఉండాలి కొంచెమన్నా అంటే సెలెక్టివ్ అన్నమాట. పర్మేబుల్ కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తన గుండా పంపించే వాటిని విచక్షణ స్తరం అంటారు.
పాక్షిక పారగమ్యత అంటే సెమీ పర్మియబిలిటీ, అంటే ద్రావణికి అనుమతిస్తుంది కానీ దానిలో కరిగిన ద్రావితాన్ని మాత్రం అనుమతించదు, లేదా దీనికి వ్యతిరేకంగా కూడా అనుమతించదు అన్నమాట. గుడ్డు నుండి లేదా కణం నుండి నీరు బయటకు పోవడాన్ని డ్యాష్ అంటారంటే బాహ్య ద్రవాభిసరణ అంటారు. కణం లోపలికి నీరు ప్రవేశించడాన్ని ఎండోస్మాసిస్ అంటారంటే ద్రవాభిసరణం అంటారన్నమాట. జీవుల్లో ద్రవాభిసరణ ప్రాముఖ్యత చూసినట్లయితే మొక్కల వేర్లలోకి నీరు ప్రవేశిస్తుంది ఈ ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా. కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది, పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కల్లో నీరు లవణాల కదలికకు సహాయపడుతుంది. రక్తంలో మలినాలు వడబోయడానికి కూడా ఈ ద్రవాభిసరణనే సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన నీరు మరియు లవణాల పునఃశోషణం చేసుకోవడానికి ద్రవాభిసరణ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు తెలుసా అనేసి ఇచ్చారు చూడండి. భూమి మీద 1/4 సముద్రపు నీరు ఉన్నది. సముద్రపు నీటి నుండి లవణాలు తొలగించాలంటే ఆ నీటిని మనము ఉపయోగించుకోలేము. లవణాలు తొలగిస్తే ఉపయోగించుకోగలం, తొలగించకపోతే ఉపయోగించుకోలేము. ఫ్రెడ్డీ మెర్కూరీ, డేవిడ్ బోరే అనే శాస్త్రవేత్తలు సముద్రపు నీటి నుంచి లవణాలు పారగమ్య త్వచాన్ని ఉపయోగించి తొలగించే పద్ధతిని కనుగొన్నారు. ఇంపార్టెంట్, పారగమ్య త్వచం ఉపయోగించి సముద్రంలో ఉండేటువంటి నీటిని లవణాలను వేరు చేసిన పద్ధతిని ఎవరు కనుగొన్నారు అంటే ఫ్రెడ్డీ మెర్కూరీ, డేవిడ్ ఈ పద్ధతిని లవణాలను తొలగించడం డీసాలినేషన్ అంటారు. వ్యతిరేక ద్రవాభిసరణం రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏమిటంటే సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని కలుగజేసినప్పుడు ఉప్పు నీరు లవణాలను వదిలివేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచినీటిలోకి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతినే వ్యతిరేక ద్రవాభిసరణం అంటారు. మళ్ళీ చూడండి, సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని కలుగజేసినప్పుడు ఉప్పు నీరు లవణాలను వదిలేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచినీటిలోకి ప్రవహిస్తుంది. ఉప్పు నీటి నుండి మంచినీటిలోకి ప్రవహిస్తుంది. ఈ పద్ధతిని మనం వ్యతిరేక ద్రవాభిసరణం అంటారు. అంటే పీడనాన్ని కలిగజేయడం ద్వారా మనకు అనుకునేది మనం సాధించడాన్ని వ్యతిరేక ద్రవాభిసరణం అంటారు. వ్యాపనం అంటే ఇది ఈజీనే చూడండి. గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలు ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు, డిఫ్యూజన్. చూడండి, వాయుల వ్యాపనంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే స్కాట్లాండ్కి చెందిన థామస్ గ్రాహం అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త. గ్రాహం వాయు వ్యాపన నియమం అని దేన్ని అంటారంటే మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపం చెందుతాయని గ్రాహం కనుగొన్నాడు. దీన్ని గ్రాహం వాయు వ్యాపన నియమం అంటారు. అంటే ఏదైనా ఒక మీడియేటర్ అంటే మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే తొందరగా వ్యాప్తి చెందుతాయని. ఇలా టెక్స్ట్ బుక్లో టీక్యూ అంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. 600 అయినా 106 అయినా ఖచ్చితంగా వాటి మాత్రం చదివి తీరాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. పువ్వుల పరిమళం మనకు చేరే ప్రక్రియ వ్యాపనం. సెంటు కొట్టుకున్నాగానే అది వ్యాపనం కిందికి వస్తుంది, ఆ స్మెల్ మనం పీల్చుకోవడం. భోపాల్ విషాదంలో భోపాల్ దుర్ఘటన జరిగిన మిథైల్ ఐసోసైనైడ్ అనే వాయువు MIC నగరమంతా వ్యాపించిన పద్ధతి కూడా వ్యాపనమే అన్నమాట. పొటాటో ఆస్మామీటర్లోకి నీరు ద్రవాభిసరణ పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది. తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృషించటం గల కారణమేమిటి? ఇవి ఈ బిట్టుకు ఆన్సర్ మీరు కమెంట్లో తెలియజేయండి. ఎంతమంది చూస్తున్నారని నాకే అర్థమవుతుంది. అదేవిధంగా ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. మీ ఇంట్రెస్ట్ని పక్కన పెడితే ఖచ్చితంగా నేను మాత్రం హెల్ప్ చేయాలనుకుంటున్నా కాబట్టి వీడియోస్ చేస్తున్నా. దీని ద్వారా ఒక 50 మెంబర్స్ చూసిన 10 మెంబర్స్ గుర్తుపెట్టుకున్నా, 5 మెంబర్స్కి ఒకవేళ సపోజ్ ఎగ్జామ్లు వచ్చినా ఒక్కరికి ఉపయోగపడినా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే నేను చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ హరిత SGT. డూ సబ్స్క్రైబ్ రుషాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ షేర్, లైక్, కమెంట్.